రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణంరాజు చేసిన కృషి మరవలేనిదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం యూత్ క్లబ్లో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుండి 2 సార్లు ఎంపీగా గెలిచిన ఏకైక సినీ నటుడు కృష్ణంరాజు అని కొనియాడారు. కేంద్ర మంత్రిగా జిల్లా అభివృద్దికి కృష్ణంరాజు చేసిన సేవలను పార్టీ జిల్లా అధ్యకులు నాని తాతాజీ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యకులు అల్లూరి సాయి దుర్గరాజు కొనియాడారు. కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వాటిని ప్రతి గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి గ్రాంట్లు అన్ని గ్రామాలకు కూడా చేరే విధంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కృష్ణంరాజు. ఆ విధంగా ప్రజలతో మమేకమే కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కృష్ణంరాజు గారు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణంరాజు గారు చాలా కీలకమైనటువంటి భూమిక నిర్వహించడం జరిగింది. ఆయనతో వ్యక్తిగతంగా కూడా నాకు చాలా చాలా సాన్నిధ్యం ఉండేది. ఎంత అనుబంధం అంటే ఒక కుటుంబం మాదిరిగా. వారి శ్రీమతి అయినటువంటి శ్యామలాదేవి గారు ఒక తోబుట్టుగా, మరి వేళ ఉన్నటువంటి సూర్యనారాయణరాజు గారు కానీ, ఆయన కుమారులు ప్రబోధ్ గాని, ప్రభాస్ గాని, అలాగే ఆయన మేనళ్ళు నరేంద్ర గారు గాని, వీళ్ళందరూ కూడా కుటుంబం మాదిరిగా మేమంతా కలిసి పనిచేసాం ఆ రోజుల్లో పార్టీ. ప్రత్యేకంగా నా కుటుంబంతో చాలా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండేది. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ తరువాత కాలంలో దాదాపు 5.5-6 సంవత్సరాలు ఆయన ఆరోగ్యం, బయట తింటే ఆహారం ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి మా ఇంట్లోనే ఆయనకి ఆహార వ్యవస్థ ప్రిపరేషన్ చేసి రెగ్యులర్గా 5.5-6 సంవత్సరాలు కూడా ఆయన ఆరోగ్యం మీద అంత శ్రద్ధ చూపెట్టేటువంటి వ్యక్తి. మా ఇంట్లో మా తల్లిగారు స్వయంగా ప్రిపేర్ చేస్తే ఆయన ఆహారం తినేవారు. నేను కూడా వెళ్తే వారి శ్రీమతి గారు, మా సోదరి శ్యామలాదేవి గారు చెప్తూ ఉన్నారు, అధ్యక్షులు కూడా ఉన్నారు అక్కడ, వరుణ్ గారు చక్కగా ఆరోగ్యం కాపాడారు మీరంతా, మీ ఇంట్లో నుంచి క్యారేజీ తీసుకొస్తే శుభ్రంగా ఆయన భోజనం చేసేవారు, దురదృష్టం ఆయన మన అందరికీ దూరం అయిపోయారు అనే విషయాన్ని ఆవిడ గుర్తు చేయడం జరిగింది. ఈ విధంగా పార్టీలో పనిచేయడం ద్వారా ఒకే కుటుంబంగా కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు మనంతా కూడా. ఈ విధంగా మరి ఆయన దురదృష్టవశాత్తు వయసు పెద్దది కావడం, కొన్ని అనారోగ్య సమస్యలు ఈ మధ్యకాలంలో కొంత సమస్యలు పెరగడం ఆయన పరమపదించడం జరిగింది. ఈ సందర్భంగా మనందరం కూడా ఏదైతే ఆయన చూపెట్టినటువంటి బాట ఉన్నదో, ఆయన ఏ ఆశయం కోసం తాపత్రయపడేవారో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని, ఆ ఆశయ సాధన కోసం మనంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో కలిసి పనిచేయాలి, ఈ జిల్లాలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరి వారి కుటుంబ సభ్యులకు, ఎవరైతే శ్యామలాదేవి గారు కానీ వారి కుమార్తెలు, మనందరికీ ఒకటి తెలుసు, చిన్నపిల్లలు మన దగ్గర ఆయన మంత్రిగా ఉన్నటువంటి సందర్భం, వారందరికీ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడు కోరు. అలాగే ప్రముఖ సినీ నటులు అయినటువంటి యువి కృష్ణరాజు గారు ఇటీవలే పరంపదించారు. వారు నర్సాపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి నగ్గి తర్వాత అప్పుడున్నటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు నిర్వహించినటువంటి వ్యక్తి. అలాగే ఈ యొక్క నర్సాపురం పార్లమెంట్ యొక్క అభివృద్ధి విషయంలో కూడా సుమారు 400 కోట్ల రూపాయలు మైచిలుకు ఆ రోజుల్లో అభివృద్ధిని ఈ యొక్క నర్సాపురం పార్లమెంట్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వారు ఏదైతే గ్రామీణ సడక్ యోజన రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణంలో కానీ, ఏదో చెరువుల అభివృద్ధి చేయడంలో కానీ, ఇలాగ అనేక అంశాల్లో అభివృద్ధి విషయంలో ఈ నర్సాపురం పార్లమెంట్కి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, అంతకు ముందు ఎవరు కూడా ఏ ఒక్క ఎంపీ కూడా ఇక్కడ చేయనటువంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు వారు వారికి వచ్చినటువంటి అవకాశం ద్వారా
చేసినటువంటి వ్యక్తి, అలాగే కార్యకర్తలతో కూడా చాలా స్నేహభావంతో ఒక పక్క మానవతావాదిగా, ఒక పక్క మంచి ప్రముఖ సినీ హీరోగా, మరొక పక్క రాజకీయంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా, ఫుల్ టైం రాజకీయ నాయకుడు ఏ విధంగా వ్యవహారం చేస్తారో ఆ విధంగా రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన ప్రాంత వ్యక్తి అయినందుకు మనం చాలా గర్వపడాలి. వారి ఈ మధ్యనే పరంపరించడం, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. మొట్టమొదటి నర్సాపురం పార్లమెంటు పుట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ గెలుపులో భాగంగా మరి కృష్ణరాజు గారికి కేంద్ర మంత్రి వర్గంలో పనిచేయడం చాలా సంతోషించిన విషయం. అప్పట్లో అదొక సినీ నటుడిగా కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా మరి ప్రతి గ్రామంలోనే పర్యటించి అక్కడున్న సమస్యలను పరిష్కరించి పరిష్కారం కోసం అక్కడున్న మౌలిక సదుపాయాల ఏర్పాట్లో మరి ఆయన పెద్దపీట వేసి ఇవాళ అందరూ హృదయాల్లోని డబల్ స్టార్ కృష్ణరాజు గారు ఉన్నారని మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసినందుకు మీ మీడియా వర్గం కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి హృదయంలోని ఆయన ఉంటారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము ప్రతిరోజు ఆయన స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ఈ పార్టీని మరీ ముందుకు తీసుకెళ్లి మరీ నర్సాపురం పార్లమెంట్ ని గెలిపే దిశగా ప్రయాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయన భార్య మా సిస్టరు శ్యామలాదేవి గారు కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడి మనోధైర్యాన్ని కల్పించాలని తెలియజేస్తూ